డిటైల్స్ చూస్తే తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో కేంద్ర బలగాలు దిగాయి. ఇవాళ కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు కవాతు నిర్వహించాయి. ఎన్నికల పోలింగ్ రోజు ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతి ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి అదనపు బలగాల్ని మోహరిస్తారు. గతంలో ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ఈ కారణంగా ఎన్నికలకి మళ్లీ ఆటంకం కలగకుండా ఉండేందుకు అదనపు బలగాల్ని మోహరించడం ఆనవాయితీగా మారింది. ఉన్న నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు శాంతి భద్రతల సమూహాలను కలిగించకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు బీఎస్ఎఫ్ ఫోర్స్తో నర్సంపేట యొక్క పూర్వపట్నం వీధులలో మనం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పండగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరియు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని సూచిస్తామని వాళ్ళకి ప్రజలకు భరోసా కల్పించడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్న బీఎస్ఎఫ్ జవాన్లకు, ప్రస్తుతం మా మీడియా మిత్రులకు మరియు మా సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏ బెటాలియన్? బీఎస్ఎఫ్ బెటాలియన్ థర్డ్ ఫ్లై నుంచి మనకి బీఎస్ఎఫ్ నుంచి మనకి త్రిపుర బోర్డర్ నుంచి రావడం జరిగింది. అందరి సహకారంతోనే మనం ఎన్నికలలో రైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట కేంద్రంగా కవాతు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది కేంద్ర బలగాలు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, రాత్రి త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పోలీసులు పగడ్బందీ ఏర్పాటు పరిస్థితి వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రాంతంలో కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కేంద్ర సాయుధ బలగాలు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పలు ప్రాంతం నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాలలో కూడా కేంద్ర బలగాలు కవాతు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు పాలకుర్తి కేంద్రానికి వస్తున్న నర్సంపేట, భూపాలపల్లి పలు ప్రాంతాలకు పోలీసు బలగాలు చేరుకొని కవాతు నిర్వహించిన పరిస్థితి. రానున్న ఎన్నికలకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు పగడ్బందీ ఏర్పాటు చేస్తూ ఇందులో భాగంగానే ప్రజలకు భద్రత భరోసా కల్పించే విధంగా బీఎస్ఎఫ్ జవాన్లతో కవాతు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరిస్తూ ప్రజల్లో నెలకొన్నటువంటి భయాందోళనలు ఉండకుండా తొలగిస్తామని చెప్పినటువంటి ఆ పరిస్థితి. ఎన్నికలు అంటేనే సామాన్యంగా ఇతర రాజకీయ పార్టీలు నిర్మించుకోవచ్చు, గ్రామాలలో కావచ్చు, కొంత పట్టణాలలో రాజకీయ సంబంధించిన నాయకుల నుంచి కావచ్చు, ఇతర వ్యక్తుల నుంచి కొంత భయాందోళనలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కొంత ఉండడం నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మొత్తం కూడా కవాతు నిర్వహించి ప్రజలకు ఎటువంటి భయాందోళన చెందకుండా ఎన్నికలు సజావుగా కొనసాగి ఎన్నికలలో ఓటు సజావుగా స్వేచ్ఛగా వేసుకునేందుకు ఏర్పాటు చేస్తామని పోలీసు చెప్పినటువంటి పరిస్థితి. ఈ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ఒకటిబందిగా ఏర్పాటు చేస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాల్లో కేంద్ర బలగాలతో స్థానిక పోలీసు అధికారులు కవాతు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఓటు హక్కును ఎవరికీ భయపడకుండా, ఎవరికి ఆందోళన చెందకుండా, ఎవరికి ప్రలోభాలకు గురి కాకుండా, ఆందోళన చెందకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా పోలీసు అధికారులు కవాతు నిర్వహించినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నియోజకవర్గాలకు కావచ్చు, కొన్ని మండల కేంద్రాలకు కేంద్ర సాయుధ బలగాలు చేరుకొని కవాతు చేసినటువంటి పరిస్థితి. స్థానిక పోలీసు అధికారులు కూడా ఎవరికి భయాందోళన చెందకుండా, ఓటర్లు ప్రలోభాలు చేసినప్పటికీ కూడా వారి మాట వినకుండా మీరంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అంటూ కూడా స్థానిక పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.